సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ మనం ఉంటామని మీ అందరికీ తెలుసు. అందుకనే మనం ఇద్దరు సింగర్స్ దగ్గరికి వచ్చేసాము. వారి గురించి ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాము. నోరి కళ్యాణి గారు, నోరి రఘురామ మూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడేద్దాం. ముందుగా నమస్తే అండి. నమస్కారం. సార్, అయితే ముందుగా అయితే మీకు ఆవిడ గురించి ఎంత తెలుసో మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. కళ్యాణి గురించి, కళ్యాణి గారి గురించి మా ప్రేక్షకులకి మాకు కొంచెం వివరంగా చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నోరి రఘురామమూర్తి. చెప్పారు, ఊరు హైదరాబాదు. నేను ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ పనిచేసి రిటైర్ అయ్యాను. తను మా శ్రీమతి నోరి వెంకట హేమకళ్యాణి. తను బీఏ గ్రాడ్యుయేటు. తను వర్క్ ఏం చేయట్లేదు, సాధారణ గృహిణి, కానీ అద్భుతమైన గాయని. అదేవిధంగా ఆవిడ రేడియో ఆర్టిస్ట్ కూడా. అలాగే అన్నమాచార్య కీర్తనలు, క్లాసికల్ సాంగ్సు మరియు సినీ గీతాలను కూడా చక్కగా పాడగలదు. అదే ఆమె సామర్థ్యం. మేము అనేక సంవత్సరాలుగా తను సోలో ప్రోగ్రామ్స్ చాలా చేసింది. అన్నమాచార్య కీర్తనల ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు, అలాగే కొండ మీద నాదనీరాజనం కార్యక్రమంలో కూడా తను పాల్గొన్నది. మేమిద్దరం కలిసి కూడా సంగీత విభావరి, సినీ సంగీత విభావరి చేస్తుంటాము. అలాగే అన్నమాచార్య కీర్తనలకు నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తన్ను ప్రోత్సహిస్తుంటాను. మా శ్రీమతికి ఈ టీవీ తరపున అభినందనలు, టీవీ వారికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాము. ఓకే, రైట్. చాలా చక్కగా చెప్పారు సార్. ఒక్కసారి మీ గురించి ఆవిడ మాటల్లో కూడా విందాం మనం. మేడం చెప్పండి, మేడం ఒకసారి ఆయన గురించి. సింగర్, నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు నోరి వెంకట హేమ కళ్యాణి. నా పక్కన కూర్చున్నారు మా శ్రీవారు నోరి రఘురామమూర్తి గారు. ఆయన మంచి లిరిసిస్ట్, అంటే లిరిక్స్ చాలా బాగా రాస్తారు. నటులు, గజల్ కవి, సాహిత్య ప్రక్రియలో అన్ని, అసలు వాట్ నాట్ అన్నట్టు చాలా చాలా అన్ని ప్రక్రియల్లో కూడా, నాటకాలు, నాటికలు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయడము, అన్నీ కూడా పద్యాలు రాయడము, అన్ని ప్రక్రియల్లో ఆయన చాలా మల్టీ టాలెంటెడ్. సింప్లీ ఒక వర్డ్లో మల్టీ టాలెంటెడ్ అండి. చాలా బాగా రచిస్తారు. అండ్ ఆయన డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు. సో మా విశ్రాంత జీవితాన్ని ఇలాగ సంగీతంలో ఆయన పుస్తకాలు రచించిన పుస్తకాలని ప్రింట్ చేసి త్యాగరాయ గాన సభలో అక్కడ రిలీజ్ చేసే ఆ సందర్భంలో ముందు ఒక గంట, గంటన్నర మీ ఇద్దరం పాటల కార్యక్రమం, సినీ సంగీత విభావరి ఉంటుందండి, అలా మేమే యాంకరింగ్ చేసుకుంటూ ఇద్దరం కలిసి పాడుతూ తర్వాత పుస్తకం సభను విజయవంతంలో చేస్తుంటా. అయితే ఇప్పుడు ఈవేళ అయితే మనకి సీఎం ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. సో ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఏదైనా ఒక పాట పాడండి సార్ మీ ఇద్దరు. ఓ తప్పకుండా అండి. రేవంత్ రెడ్డి గారి కోసం. అది తెలంగాణ ప్రభుత్వం మారి ఇప్పుడు ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అనేక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి అభినందనలు తెలుపుతూ అభినందన మందార మాలను వారికి సమర్పిస్తూ ఒక చక్కని గీతాన్ని మేము ప్రజెంట్ చేస్తున్నామండి. చిత్రం తాంద్ర పాప రాయుడు నుండి అభినందన మందార మాల. అభినందన మందార మాల, అభినందన మందార మాల, అధినాయక స్వాగత వేళ. అభినందన మందార మాల, అధినాయక స్వాగత వేళ. అభినందన మందార మాల, స్త్రీ జాతికి ఏనాటికి స్మరణీయ మహనీయ వీరాగ్రణికి అభినందన మందార మాల, అధినాయక స్వాగత వేళ. అభినందన మందార మాల. వేయి వేణువులు నిన్నే పిలువగా నీ పిలుపు నా వైపు పయనించెనా,
వేయి వేణువులు నిన్నే పిలువగా నీ పిలుపు నా వైపు పయనించెనా. వెన్నెల కన్నెలు నిన్నే చూడగా వెన్నెల కన్నెలు నిన్నే చూడగా నీ చూపు నా రూపు భరించెనా. నీ చూపు నా రూపు భరించెనా. నా గుండెపై నీ ఉండగా విరితానే భూమిపైన దిగి వచ్చిన అభినందన మందార మాల అలివేణి స్వాగత వేళ. అభినందన మందార మాల సౌందర్యము సౌశీల్యము నిలువెల్ల నెలకొన్న కల భాషనికి అభినందన మందార మాల. చాలా బాగుంది. మీ అభినందనలు రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాం. నూతన మంత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. సార్, అంటే నాకు ఒక డౌట్. యాక్చువల్గా డాక్టర్స్ డాక్టర్స్ని పెళ్లి చేసుకుంటారని తెలుసు. ఇంజనీర్ పొలిటీషియన్స్లో పొలిటీషియన్స్ కూడా ఒకసారి చేసుకున్నారు. ఇంజనీర్స్ ఇంజనీర్ కానీ సింగర్స్ కూడా సింగర్స్ని మ్యారేజ్ చేసుకోవడం లవ్ మ్యారేజా మీది? కాదండి, అరేంజ్ మ్యారేజ్. అది అనుకోకుండా జరిగింది అనమాట. నాకు సంగీతము సాహిత్యము రెండు ఇష్టమే. నేను పెళ్లి చూపులు వెళ్ళినప్పుడు మా మామగారు చాలా గొప్ప సంగీత విద్వాంసులు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వైలన్గా తిరుపతి ఎస్వి మ్యూజిక్ కాలేజీలో చేసి రిటైర్ అయ్యారు. నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు నాకు పాడుతుంది కూడా తెలియదు. అమ్మ ఒక పాట పాడమ్మానగానే తను చక్కటి అన్నమాచార్య కీర్తన పాడింది దేవదేవం భజే. ఇక నేను ఫ్లాట్ అయిపోయాను. చాలా చక్కటి సాంప్రదాయమైన కుటుంబము, అన్నీ కూడా అరేంజ్డ్ మ్యారేజ్. అంతా కూడా మా మామయ్య అరేంజ్ చేశారు. ఇది మీకు పాటలు వచ్చా? నేను ఏదో సినిమా పాటలు ఏదో పాడేవాడిని, కానీ నాకు అన్నమాచార కీర్తనలు అలా శాస్త్రీయ సంగీతం వైపు అంత ఇది లేదు. నాకు పట్టు కానీ అంత లైకింగ్ అయితే ఉండేది. సరే అనుకోకుండా అలా చక్కని కీర్తన వినిపించింది దేవదేవం భజనే. అది ఇప్పటికి కూడా నాకు రింగ్ అవుతుంటుంది. అప్పుడు ఎప్పుడు అప్పుడప్పుడు పాడమని చెబుతుంటాను. ఫస్ట్లో కొద్దిగా బిడియంగా ఉండేది, కానీ తర్వాత నాకు చక్కగా అన్నమాచార కీర్తనలు పాడడము, అనేక కార్యక్రమాలు చేయడము, అలాగే సినీ సంగీతంలో ఎంటర్ కావడము మా ఫ్రెండ్ ద్వారా. అలా తను పాడుతూ ఉండేది, నేను కూడా డ్యూయట్స్ తనతో పాడుకుంటూ అప్పుడప్పుడు సపోర్ట్ ఇచ్చుకుంటూ. ఫస్ట్ పాట ఏం పాట పాడి వినిపించారు ఆవిడకి? మీరు పాడతారు అని షాక్ చేసిన పాట లేదా ఆనందం పరిచిన పాట ఏంటి? మాకు ఫస్ట్లో పాటలు ఉండేవి 1993 వరకు కూడా. తర్వాత తను పాడుతుంటేనే వినేవాడిని. తన మీదనే ఏదో అప్పుడప్పుడు పాటలు రాశాడు అనమాట. అలాంటి పాట ఏమన్నా ఇప్పుడు గుర్తుందా? ఆవిడ మీదే రాసింది. సంగీత స్వర భావిని సుస్వరాల మధుగాయని మనసును దోచే మంజుల వాణి సంగీత నా కళ్యాణివి. అలా పాడాను అనమాట. మనసుని ఎంత దోచేసారో మీ పాటతోనే తెలిసిపోతుంది ఆవిడ. మేడం, ఆయన పెళ్లి చూపుల్లో పాట అంటున్నారు, అది ఏమైనా ఇప్పుడు పాడగలరా? లేదంటే టైం తీసుకోండి. మీరు ఇప్పుడు మా కోసం ఏం పాడతారు చెప్పండి. ఇప్పుడు లాస్ట్ లో అయితే పాట అయితే పాడి వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో ఆయన మనసుని దోచిన పాట ఏంటో మేము వినాలి. సో ఇప్పుడు ఏం పాడతారు? విరిసినది వసంత గానం పాడిన భైరవ ద్వీపం చిత్రం నుండి. ఓకే. పుల పల్లవిగా విరిసినది వసంత గానం వల పుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది
విరిసినది వసంత గానం పలపుల పల్లవిగా జుమ్మంది నాదం ప్రతివేదం జతకోరే భ్రమర రాగం రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమలమైకం పరువాల వాహిని ప్రవహించేవని ప్రభవించేయామని పులకించే కామిని వసంతుడే చెలికాంతుడై దరి చేరి మెల్లగా విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా. మేడం అయితే చాలా చక్కగా పాడారు నాకు తెలిసి, అందుకేనే మీరు అప్పుడే పెళ్లి చూపులను ఎందుకు ఫ్లాట్ అయిపోయారు అనే ప్రశ్నకి సమాధానం దొరికేసింది మాకు ఆవిడ గొంతు విన్నాక. మీరు ఏం పాడతారు సార్ ఇప్పుడు? తర్వాత ఒక్కసారి మీరు పాడే ముందు మేడం ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీకు పాటలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ ఏంటి అది కూడా చెప్పండి మేడం. మా నాన్నగారి పేరు పుల్లెల సోమయాజులు గారు అండి, మా అమ్మ గారి పేరు పుల్లెల ఆనంద లక్ష్మి. తిరుపతి వాస్తవ్యులు, నేను తిరుపతిలోనే పుట్టాను. మా నాన్నగారు ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో వైలన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేసి రిటైర్ అయ్యారు. మేము నలుగురు సిస్టర్స్, ఇద్దరు బ్రదర్స్ అండి. మా నలుగురు సిస్టర్స్ కూడా మ్యూజిక్లో, పెద్ద అక్క వీణాలో ప్రావీణ్యురాలు, రెండో అక్క ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా, ఒక లెక్చరర్గా ఉండి ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యారు. సో మా చెల్లెలు సంగీతం డిప్లొమా చేసి ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటుంది. సంగీత కుటుంబం. సంగీత కుటుంబం. మీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు? మాకు ఇద్దరు అబ్బాయిలు అండి. ఓకే. ఇద్దరు అబ్బాయిలకి పెళ్లిళ్ళు అయింది, అమెరికాలో ఉన్నారు ప్రస్తుతం. కోడళ్ళు కూడా పాడుతూ ఉంటారు. కోడల్ని కూడా ఎలా తెచ్చుకున్నారు మేడం అబ్బాయిలు అంటే ఇంట్లో? అదే లక్ అండి. అదే అందరు కూడా సింగర్స్, మంచి డాన్సర్స్ కూడా. మనవాళ్ళు మనవరాలు కూడా మంచి సింగర్స్. ఇద్దరు మనవరాళ్ళు, ఇద్దరు మనవాళ్ళు అండి. సో ఇద్దరు మనవరాళ్ళు కూడా బాగా పాడతారు. మనవాళ్ళు 3 ఇయర్స్ ఇప్పుడు, కాబట్టి వాళ్ళు కూడా ఫ్యూచర్ లో బాగా పాడతారు. లేదండి, నేనండి. అది ఎందుకో లక్కీగా అది చెప్పాలి. తర్వాత అది కూడా గాడ్స్ గిఫ్ట్ అండి. అది ఇప్పుడు నోరి నరసింహ శాస్త్రి గారని ఆయన, మా వంశం తరపున ఆయన చాలా పెద్ద కవి. ఆయన కవి సామ్రాట్ బిరుదు ఉండే అతను కూడా. సత్యనారాయణ గారికి, విశ్వరా సత్యనారాయణ గారు కాకుండా ఆయన కూడా కవి సామ్రాట్ అని పిలుస్తారు. నోరి దత్తాత్రేయ గారు, అలా నోరి వంశం సంబంధించి చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. సరే, ఎన్నో తరాల తర్వాత నాకు కూడా ఈ కవిత్వము సాహిత్యము అన్నీ కూడా అబ్బింది అనమాట. మా పెద్దన్నయ్య ఆంధ్ర బ్యాంక్లో చీఫ్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారండి. అండ్ చిన్నన్నయ్య కర్నూలు మ్యూజిక్ కాలేజీలో వీణ లెక్చరర్గా రిటైర్ అయ్యారు. ఎంత ఎవరి గురించి చెప్పినా సరే మొత్తం సంగీతం అయితే అది ఎలాగో అది గాడ్స్ గిఫ్ట్ అనే చెప్పాలి. సరే, నేను కూడా నాకు తెలుగు సాహిత్యం మీద అభిలాష కాబట్టి తెలుగు కవిత్వం రాయడం కానీ పాటలు రాయడం చేస్తుంటాను. మాది ఒక ప్రైవేట్ ఛానల్ ఉంది, అందులో కూడా తెలుగు పాటలు అవి రాసి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు తెలుగు మీద ఒక పాటని, ఒక పాట వినిపిస్తాను. అంటే తేట తేట తెలుగులోని సినీ గీతాన్ని వినిపిస్తాను. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, తేరులా సెలయేరులా, కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా, తేరులా సెలయేరులా, కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తెలుగువారి ఆడబడుచు ఎంకిలా,
ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా, తెలుగు వారి ఆడబడుచు ఎంకిలా. ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా, గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినది పలికినది పలికినది. చల్లగా చిరుజల్లుగా జల జల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. వండర్ఫుల్ సార్. యాక్చువల్గా మీరు తెలుగు మీద ఎంత అభిమానం కనిపిస్తున్నా సరే మాకు ఎక్కడ అప్సరా అంటుంటే మళ్ళీ కళ్యాణ్ గారి ప్రేమే కనబడుతుంది. అలా ప్రతిపాట కొంత అనుభవం అయిపోతుంది. ప్రేమతో కలిపి పాడేశారు, చాలా బాగా వచ్చింది సాంగ్ అయితే. మేడం నెక్స్ట్ ఏం పాడబోతున్నారు? ఏమైనా డ్యూయట్ సింగిల్ సోలోనా? గులాబీ చిత్రం నుండి. ఓ సూపర్. ఈ వేళలో అంటే నా పక్కనే ఉన్నారు, అయినా కూడా ఏం చేస్తాను అంటే ఒకప్పుడు మీరు పాడిన పాట అన్నమాట మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత. అప్పటికి వచ్చిందా ఈ సినిమా? లేదు, మా మ్యారేజ్ 1980 అండి, అక్టోబర్ 29. అవునా? ఓకే ఓకే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను, ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది. నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను, ప్రతి నిమిషము నేను నడిదేయిలో నీవు నిదరైన రా నీవు గడిపేదిలా కాలము గడిపేదిలా కాలము. పగలైన కాసేపు పని చేసుకో నీవు, నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము. ఏ వైపు చూస్తున్నా నీ రూపితో చింది, నువ్వు కాక వేరేది కనిపించనంటోంది. ఇంద్రజాలాన్ని నీవేన చేసింది, నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది. నీ మాట వింటూనే ఎంతో చనీకుంది, నీ మీద ఆసేదో నన్ను నిలవనీకుంది. మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను. మేడం చాలా చక్కగా పాడారు. ఇది యాక్చువల్గా సునీత గారు సాంగ్ అది. అప్పటి నుంచి ఆవిడ ఇప్పటికీ కూడా ఆవిడే గుర్తొస్తారు ఈ పాటలో, కానీ మీరు మాత్రం చాలా బాగా పాడారు. మాకైతే మీరు పాడుతున్నంతసేపు మాకు ఇక్కడ ఈ స్టూడియోలో వాళ్ళు కూడా మా కెమెరామెన్ ఆయన ఎక్కడికైనా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడేమో అన్నంత భయం వేసింది, అంత ఫీల్ వచ్చింది ఆ పాటలో. సో చాలా బాగా పాడారు. నెక్స్ట్ ఇద్దరు ఏమైనా డ్యూయట్ పాడతారా సార్ ఒకసారి కలిసి? ఓకే.
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి వెన్నలలోన పొంగును కడలి, నిన్నే చూసిన వేళ నిండును చెలిమి. చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. సూపర్ మేడం. యాక్చువల్గా నాది ఒక చిన్న డౌట్, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను దగ్గర ఎందుకో పాజ్ ఇచ్చారు, ఏమైనా మార్చుకున్నారా ఏంటి? ఆ ముక్క అనలేకపోతున్నారు ఏమైనా గ్యాప్ లో, ఏమైనా నేనుండలేను అన్న చోట ఎందుకు ఆగారు మీరు? రకమైన ఫీల్ అది. అంతే, సో ఆ జలక్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఎన్నేళ్ళైనా సరే అదే మాట. అంతే మేడం, తప్పదు తప్పకుండా మేడం. మేడం ఈసారి అన్నమయ్య కీర్తన ఏదైనా పాడండి. అన్నమయ్య కీర్తన అంతయు నీవే పాడతానండి. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారండి అన్నమయ్య ప్రోగ్రామ్స్, అది కూడా వెంకటేశ్వర స్వామి అలమేల మంగమ్మ కరుణా కటాక్షం ఆవిడ మీద ఉంది. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ. పుట్టుగు నీవే పురుషోత్తమ, కోన నట్ట నడుము నీవే నారాయణ, పుట్టుగు నీవే పురుషోత్తమ, కోన నట్ట నడుము నీవే నారాయణ, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ. ఎక్సలెంట్ మేడం, మీరు యాక్చువల్గా ఇంత సూపర్గా పాడి ఆ భగవంతుని మెప్పించారు, ఆ తర్వాత ఆయన్ని మీకు రప్పించారు ఆయన. సో లాస్ట్ ఇంకా చివరిగా ఎండింగ్ ఒక సాంగ్, అంటే ఏదైనా మాస్ సాంగ్ పాడతారా? యాక్చువల్లీ ఇందాక మనం పెళ్లి చూపుల పాట అనుకున్నాము, అది పాడతారా ఒకసారి?
భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవో రామో దేవదేవో భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవో రామో దేవదేవో భజే దివ్య ప్రభావం సూపర్ మొత్తానికి ఆయన మెప్పించిన పాట అయితే వినేసాము. అందులో రామం ఉంది కదా, రఘు రాముడు నా పేరు రామ్. ఆ పాటలో కూడా ఆ పేరు ఉందనే పాడారా ఏంటి అప్పుడు? మా నాన్నగారి చాయిస్ అండి, మా నాన్నగారి చాయిస్. మా అత్తయ్య గారు మా అయ్యగారు ఒకసారి వచ్చారు పెళ్లి చూపులకి, అప్పుడు ముద్దు గారు యశోద పాడమన్నారు. ఇక మా వారు వచ్చినప్పుడు సరే ఆయన పేరు రఘురామమూర్తి గారు కాబట్టి రఘు పుంగవం అని వచ్చేటట్టుగా ఆయన పేరు పాడమని ఈ పాట సెలెక్ట్ చేశారు అన్న అని మేము నన్ను ఆ విధంగా అనలైజ్ చేసుకున్నాము. అది కూడా అన్ని భగవంతుని ఇదన్నమాట నిర్ణయం. ఇద్దరికి అయితే మేము ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే మేము అదొక లోకంలో వెళ్ళిపోయాం సార్. ఇద్దరు చాలా బాగా పాడారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదే అనుకుంటా. ఇద్దరు కూడా గాన కోకిళ్ళు అనాలా లేకపోతే గాన గంధర్వులు అనాలో తెలియట్లేదు, అంత బాగా పాడారు సార్. చెప్పండి అయితే ఇప్పుడైతే మాకు ఇంక ఇప్పటి వరకు అన్ని మనము పాడుకున్నాము అన్ని రకాల పాటలు. లాస్ట్ లో చివరిగా మాకు ఏదైనా జోష్ వచ్చే పాటతో మనం ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేద్దాము. చాలా మీ సమయాన్ని మాకు ఇచ్చారు, ముందుగా మీకైతే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. ధన్యవాదాలు. తప్పకుండా మేడం. ఒక ఎందుకంటే నాగేశ్వరరావు డ్యూట్ ఒకటి ఉన్నది ఒక లైలా కోసం, అది కొంచెం హుషారుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పాటను పాడి తర్వాత ఏదైనా టైం ఉంటే పాడతాం. ఇప్పుడు ఒక రాముడు కాడు కృష్ణుడు చిత్రం నుంచండి, దాసనారాయణ గారి రచన, చక్రవర్తి గారి సంగీతం, ఎస్పి బాలు సుశీల గారు పాడారన్నమాట. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా, ఒక మజ్ను కోసం వెతికాను లోకం, ఒక మజ్ను కోసం వెతికాను లోకం, ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం. మజ్ను మజ్ను మజ్ను, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను. లైలా ఏదని నా లైలా ఏదని, స్వర్గానికి నే దారులు వెతికి ఇందుని పట్టుకునడిగాను. లైలా ఏదని నా లైలా ఏదని, దిక్కుల నడుమ నేనుంటే చుక్కల పట్టుకునడిగావు, కన్నుల ముందు నేనుంటే కన్నులు మూసుకు వెతికావు. ప్రతి చూపు ప్రతి పిలుపు ప్రతి చోట నీ కోసం, ఒక మజ్ను కోసం వెతికాను లోకం, ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం. లైలా లైలా లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. సార్ యాక్చువల్గా ఈ పాటతో ఎండ్ చేద్దాం అనుకున్నాం, బట్ అయితే మీకు కృతజ్ఞతలు చెప్పకుండా అయితే ఉండలేకపోతున్నాం, ఎందుకంటే చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు.
లాస్ట్ లో కూడా ఒక లైలా కోసం అన్నది టాప్ లేపేశారు, చాలా బాగా పాడారు. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మాకు ఇంత టైము పాటలు అవి పాడి మమ్మల్ని ఆనందపరిచినందుకు మీకు ధన్యవాదములు సార్. ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుకోవాలి మేడం. ధన్యవాదాలు మేడం, మీకు మమ్మల్ని పిలిపించి మీ స్టూడియోకి పిలిపించి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. 95 ఛానల్ 95 న్యూస్ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.